పూర్వపక్ష వాదన అంటారు. పూర్వపక్షం అంటే ఎవరు గురువు గారు? పూర్వపక్షం అంటే వ్యతిరేకంగా వాదించే వాళ్ళు, అంటే వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తం చేస్తారు, దాన్ని తప్పని మళ్ళీ చెప్పాలి. అంటే 2 రేళ్ళు 4 4 కాదండి, 2 రేళ్ళు 6 అని ఇంకొక ఆయన చెప్తాడు. ఆ 6 ఎట్లా కాదో మనం రుజువు చేసి 6 కాదు కాబట్టి 4 కరెక్టు అని మనం చెప్పాలి.